ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగనుందా? జరిగితే ఎవరికి అవకాశం దక్కనుంది? తెలుగుదేశం ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రులు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఏపీలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ టీడీపీ తీసుకునే ప్రతి నిర్ణయం కీలకంగా మారింది. గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో నలుగురు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. ఆ సందర్భంలో పలువురు సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా రాజ్యసభ సీట్ల విషయంలోనూ అనేక మంది ఆశావాహులు అసంతృప్తికి గురికావాల్సి వచ్చింది. ఇక మంత్రులుగా కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖను, పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖను నిర్వహించారు. ఇప్పుడు రాజీనామాతో ఆ ఇద్దరి స్థానాలని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కామినేని కృష్ణా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అదే జిల్లా నుంచి ఆయన సామాజిక వర్గానికే చెందిన దేవినేని ఉమా మంత్రిగా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర సైతం అదే జిల్లా నుంచి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు ఎంతో కాలంగా అమాత్యగిరి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పైడికొండల మాణిక్యాలరావు పశ్చిమ గోదావరి జిల్లా వాసి. అయితే ఆ జిల్లా నుంచి ప్రస్తుతం పితాని సత్యనారాయణ, జవహర్లు మంత్రులుగా ఉన్నారు. మాణిక్యాలరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ప్రస్తుతం బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తరుణంలో మైనార్టీలను దగ్గర చేసుకోవాలి అనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ నాలుగేళ్ల ప్రభుత్వంలో మైనారిటీ, గిరిజన వర్గాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఖాళీ అయిన ఆ రెండు స్థానాలను ఈ రెండు వర్గాలతోనే భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పశ్చిమ గోదావరి నుంచి శాసన మండలిలో విప్గా ఉన్న షరీఫ్కు మంత్రి పోస్టు దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇక ఎస్టీకి ఇవ్వాల్సి వస్తే టీడీపీ నుంచి పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావు మాత్రమే ఉన్నారు. ఒకే జిల్లా నుంచి కొత్తగా రెండు మంత్రి పదవులు సాధ్యమయ్యే పనే కాదు. దీంతో వైసీపీ నుంచి పిరాయించిన వారికి అవకాశం ఇస్తారనే వాదన కూడా తెరమీదకొచ్చింది. ఇప్పటికే పిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని వైసీపీ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళింది. అంతేకాదు పిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సమావేశాలను సైతం బహిష్కరించింది. ఇదే సందర్భంలో గవర్నర్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుతం బీజేపీతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో వైసీపీ పిరాయింపు ఎమ్మెల్యేలను మినిస్టర్లుగా తీసుకోవాలనుకుంటే గవర్నర్ సహకరించే పరిస్థితి ఉండదని విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ రెండు శాఖలను అదనపు పోర్టు పోలియోలుగా సీనియర్లకు అప్పగించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.